భారీ వర్షాలు ముంబై వాసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. నగరంలో ఏ రోడ్డు చూసినా చెరువునే తలపిస్తోంది. నాన్ స్టాప్ వానతో నగర వాసులు నరకం చూస్తున్నారు. భారీ వర్షాలు ఓ మహిళ ప్రాణం తీశాయి. అటు ఉత్తరాది రాష్ట్రంలోనూ పలు చోట్ల వర్షాలు కుమ్మేశాయి. రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర ముంబైలో వర్షాలు కుమ్మేస్తున్నాయి. చిన్న చినుకు పడితేనే చిత్తడయ్యే ముంబై మహానగరం భారీ వర్షాలకు వణికిపోతోంది. వరద నీరు వచ్చి చేరడంతో ముంబైలో ఏ రోడ్డు చూసినా చెరువునే తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో ప్రజల అవస్థలు అన్నీ ఇన్ని కావు. నాలుగు రోజులుగా ముంబైలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. థానే, పరేల్, ధరావి, కింగ్స్ సర్కిల్, మాతుంగా, దివాతో పాటు చాలా ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు రోడ్లు చెరువులుగా మారిపోవడంతో వాహనదారుల ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ముంబైలోని కొన్ని చోట్ల రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు ఓ మహిళ ప్రాణాలు తీశాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి. బైక్పై వస్తున్న ఓ వ్యక్తి గుంతను గుర్తించకుండా ఢీకొట్టాడు. దీంతో అదుపు తప్పి వెనకాల కూర్చున్న మహిళ పక్కకు పడిపోయింది. ఆ సమయంలోనే వెనుక వస్తున్న బస్సు ఆ మహిళ మీదుగా వెళ్లిపోయింది. చనిపోయిన మహిళను మనీషా బోయర్గా గుర్తించారు. స్కూల్ టీచర్గా పనిచేస్తున్న ఆమె విధులు ముగించుకుని సోదరుడితో కలిసి బైక్పై వస్తుండగా ఈ ఘటన జరిగింది. బైక్ అదుపు తప్పిన సమయంలో గొడుగు చేతిలో ఉండడంతో పట్టు కోల్పోయి ఆమె కింద పడిపోయింది. ప్రమాదానికి సంబంధించిన ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారీ వర్షాల కారణంగా ముంబై నుంచి పలు రైళ్ల సేవలకు అంతరాయం కలిగింది. అటు విద్యుత్ ప్రసారాలు కూడా కొన్ని చోట్ల నిలిచిపోయాయి. ఇక నగరంలోని ప్రధాన కూడళ్లలో ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్ల మీదకు మోకాళ్లలోతు నీరు చేరడంతో పాదచారుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. ముంబైతో పాటు మహారాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రత్నగిరి జలపాతం దగ్గర 13 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. దీంతో వారందరినీ స్థానికులు, సహాయక సిబ్బంది కాపాడారు. తాడు సాయంతో ఒక్కొక్కరిని ఒడ్డుకు చేర్చారు. భీవండి, థానేలో వర్షాలు దంచికొడుతున్నాయి. థానేలో సోమవారం ఒక్కరోజే 78 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఈ రేంజ్ వానలతో అక్కడి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎక్కడ చూసినా ముంపు ప్రాంతాలే కనిపిస్తున్నాయి. భీవండిలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. అక్కడ కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ఇళ్లను ఖాళీ చేయాలని 26 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే రాబోయే రోజుల్లోనూ మహారాష్ట్రలో జోరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. థానే, వసాయి, రత్నగిరితో పాటు ముంబైలో గురువారం భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.